हरी ओम तत्सत् सर्वेभ्यं नमो नमः। ईरोजु मनं सैफ अली खान अने पाकिस्तानी मतोन्मादि गुरिंची तेलुसुकोबोतुन्नाम्। ई मतोन्मादि ई मध्य तानाजी अने सिनिमालो ఒక చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు, విలన్ పాత్ర। ఆ విలన్ పాత్ర పోషించిన తర్వాత ఆ సినిమా హిట్ అయ్యింది। హిట్ అయిన తర్వాత ఆ ఒక ఇంటర్వ్యూలో ఇతను ఏమంటాడంటే, ఇతన్ని దేశభక్తి గురించి ప్రశ్నించినప్పుడు, దేశభక్తి ఇదంతా తొక్క తోటకూర నాకు తెలియదు, నాకు తెలిసిందల్లా భారతదేశం అనే ఒక దేశం బ్రిటిష్ వాళ్ళు రాకముందు అసలు లేనే లేదు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ందర్నీ తన్ని వాళ్ళు ఒక దేశాన్ని ఏర్పాటు చేసి పరిపాలించిన తర్వాత భారతదేశం అనేది ఏర్పడింది, ఇండియా అనే దేశమే బ్రిటిష్ వాళ్ళు రాకముందు లేదు అని చెప్పేసి వీడు కొన్ని కారు కూతలు కూశాడు ఈ ఒక మతోన్మాది వీడు। ఇటువంటి మతోన్మాది యొక్క చరిత్రంతా తొవితే చాలా చాలా షాకింగ్ నిజాలు తెలిసాయి। ఈ మతోన్మాది యొక్క తాతలు ముత్తాతలు అందరూ కూడా ఇంకా కరుడు గట్టిన మతోన్మాదులు, హిందూ హంతకులు, వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ ఏర్పడడానికి తమ సాయశక్తుల కృషి చేశారు। ఎంతోమంది అమాయకులైన హిందువుల్ని ఊచకోత కొయ్యడంలో వీళ్ళు అత్యంత ప్రధానమైన పాత్ర పోషించారు। ఇంకా వీళ్ళందరూ కూడా భారతదేశాన్ని ఒక ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలని తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టినటువంటి ఒక కరుడుగట్టిన ఉన్మాదులు, వీళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళంతా కూడా, వీడి యొక్క బంధువులంతా చాలా వరకు ఇప్పుడు పాకిస్తాన్లోనే చాలా ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు। మరి ఇట్లాంటి ఈ మతోన్మాదుల్ని భారతదేశంలో ఎందుకు వదిలిపెట్టిపోయారు అనేది మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరిదాకా చూస్తే మీకు చాలా చాలా షాకింగ్ నిజాలని తెలియబోతూ ఉన్నాయి। ఇది ఈ షాకింగ్ నిజాలన్నీ తెలుసుకున్న తర్వాత నేను కూడా చాలా ఆశ్చర్యపోయానండి। ఈ వీడియోని కంటెంట్ నేను ఒక హిందీ వీడియోలో క్యాపిటల్ టీవీ అనే ఛానల్లో ఈ అక్కడ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కొంత ఇన్ఫర్మేషన్ నేను తీసుకోవడం జరిగింది। ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఈ సైఫ్ అలీ ఖాన్ యొక్క తాత। ఇతను ఎవరు అంటే భోపాల్ యొక్క నవాబు, నవాబ్ ఆఫ్ భోపాల్। మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు భారతదేశంలో దరిదాపు 546 సంస్థానాలు ఉండేవి। ఈ సంస్థానాలన్నీ కూడా వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళకి ట్యాక్సులు కట్టుకుంటూ బ్రిటిష్ వాళ్ళకి ఒక సామంతరాజులాగా వాళ్ళు ఉంటూ తమ దేశాన్ని తాము ఇండిపెండెంట్గా పరిపాలించుకునేవాళ్ళు, కాకుంటే వాళ్ళ యొక్క ట్యాక్స్ కలెక్షన్లో కొంత భాగం 30% 40% బ్రిటిష్ వాళ్ళకి కట్టేసేవాళ్ళు। ఇలా కట్టుకుంటూ తమ యొక్క ఇస్లామిక్ దేశాన్ని మతోన్మాదాన్ని వాళ్ళు చివరిదాకా సంరక్షించుకున్నారు। ఇప్పుడు మన సైఫ్ అలీ ఖాన్ యొక్క ఈ తాత ఎటువంటి ఘనకార్యాలు చేశాడో కొంతవరకు తెలుసుకొని తర్వాత సైఫ్ అలీ ఖాన్ అసలు పాకిస్తాన్కి వెళ్లకుండా ఇక్కడ ఎందుకున్నాడో, ఇతను ఇతని తండ్రి ఇతని యొక్క పూర్వీకులు చాలా వరకు పాకిస్తాన్లో ఉండాల్సిన వాళ్ళు హిందుస్థాన్లో ఎందుకు ఉండిపోయారో మీకు చివరిలో రివీల్ అవుతుంది। ఇప్పుడు అసలు ఇతని ఈ తాత యొక్క భండారం అంతా మీకు చూపిస్తాను వికీపీడియా నుంచే। మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్న మూడు పిక్చర్స్లో మొట్టమొదటిది హమీదుల్లా ఖాన్। ఈ హమీదుల్లా ఖాన్ ఒక నవాబ్ అన్నమాట, దేనికి ఈ భోపాల్ అనే ఒక ముస్లిం సంస్థానానికి నవాబు। ఇతని యొక్క కొడుకు పటౌడి, ఈ పటౌడి యొక్క కొడుకు ఇతని యొక్క కొడుకు 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 మన సైఫ్ అలీ ఖాన్, ఇలా ఇతను డైరెక్ట్గా ఈ హమీదుల్లా ఖాన్ అనే ఒక కరుడుగట్టిన జిహాదీకి డైరెక్ట్ వారసుడుగా ఉన్నాడు। ఈ మధ్య ఇతను ఒక కోర్టులో ఒక కేసు వేసి ఈ పటౌడి యొక్క ఆస్తిలో నాకు వాటా కావాలని చెప్పేసి ఇతను కోర్టులో పోరాటం చేస్తూ ఉన్నాడు। అనేక సినిమాల్లో కూడా ఇతను నేను పటౌడి వారసుడిని, మాది బెంగాల్ నవాబుల రాజవంశం అని చెప్పేసి ఇతను చెప్పుకోవడం కూడా జరిగింది। మీకు ఇప్పుడు స్క్రీన్ మీద ఈ హమీదుల్లా ఖాన్ యొక్క ఫోటో కనిపిస్తూ ఉంది। ఇతను 1926 నుంచి 1949 వరకు పరిపాలించాడు, కానీ 1960 సంవత్సరం వరకు కూడా ఇతను నవాబ్ ఆఫ్ భోపాల్ అనే టైటిల్ని అయితే రిటైన్ చేశాడు। 1949 సంవత్సరంలో ఇతను భోపాల్ రాజ్యాన్ని ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇతను భారతదేశంలో అంటే ఇండియన్ యూనియన్లో కలిపేయడం జరిగింది। ఇతను ఎంత మతోన్మాదం అంటే ఇతని నర నరాన కూడా ఇస్లామిక్ మతోన్మాదం అనేది నిండిపోయింది। ఇతను మహమ్మద్ అలీ జిన్నాకి ఒక
చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అంటే మహమ్మద్ అలీ జిన్నా ఇతను జాన్ జిగ్ని దోస్తులు అన్నమాట. మహమ్మద్ అలీ జిన్నా అసలు పాకిస్తాన్ అనే దేశం కావాలని ఎందుకు అడిగాడు అనేది మనం పరిశీలిస్తే ఆ రోజుల్లో మీరు ఇక్కడ స్క్రీన్ మీద ఒక ఫోటో చూస్తున్నారు ఇతను పాకిస్తాన్ లో ఒక కొత్త పార్టీ పెట్టేసి అప్పటిలో కాంగ్రెస్ ముస్లిం లీగ్ మరియు కమ్యూనిస్ట్ పార్టీ అనే మూడు ప్రధానమైన పార్టీలు ఉండేవి ఇతను ముస్లిం లీగ్ పార్టీకి పోటీగా పాకిస్తాన్ ప్రాంతంలో అంటే అప్పుడు స్వాతంత్ర్యం రాకముందు అది బ్రిటిష్ ఇండియా భాగంగా ఉండేది అక్కడ ఒక పార్టీ పెట్టేసి అతను ఆ పార్టీని గెలిపించి అక్కడ ముస్లిం లీగ్ పార్టీని ఓడించి అక్కడ ఇతను ఒక సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇతను చీఫ్ మినిస్టర్గా పనిచేశాడు ఈ పార్టీ ముస్లింలందరినీ తనలో చేర్చేసుకొని ముస్లిం లీగ్ పార్టీకి వ్యతిరేకమైపోయిందని చెప్పేసి మన మహమ్మద్ అలీ జిన్నా హిందువుల్ని ముస్లింలు మెజారిటీగా ఉండే ఏరియాల్లో నుంచి ఊచకోతలు కోసి తరివేసి ఇలా అన్రెస్ట్ అనేది సృష్టించేసి ఈ పార్టీని విడగొ ఈ పార్టీని డిజాల్వ్ చేసి భారతదేశాన్ని రెండు ముక్కలు చేద్దామని చెప్పేసి మహమ్మద్ అలీ జిన్నా ప్లాన్ వేశాడు. కానీ తమాషా ఏమిటంటే ఆ ప్లాన్ మహమ్మద్ అలీ జిన్నా వేసినప్పటికీ ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి మహమ్మద్ అలీ జిన్నాకి మరియు ముస్లిం లీగ్ పార్టీకి కావాల్సినంత క్యాపిటల్ అనేది లేదు. అంటే మూలధనం లేదు, ఆయుధాలు కావచ్చు లేదా మనుషులు కావచ్చు, ఇంకా మిగతా రిసోర్సెస్ అనేవి పూర్తిగా అందుబాటులో లేవు. భారీ ఎత్తున హిందువుల్ని ఊచకోత కోసి హిందువుల్ని తరిమేయడానికి కావలసినంత సరంజామ ధనం అనేవి లేవు. అప్పుడు ఇతను తన జాన్ జిగ్ని దోస్త్ అయినటువంటి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ హమీదుల్లా ఖాన్ పటౌడి అనే భోపాల్ నవాబు దగ్గరికి వెళ్ళేసి 1945 సంవత్సరంలో ఈ నవాబుని కలిసి ఇలా అడగగానే వెంటనే నవాబు ఏం చేశాడో తెలుసా? మీకు కళ్ళు బైర్లు గమ్ముతాయి. అక్షరాల కోటి రూపాయలు తన యొక్క బ్యాంకుల్లో నుంచి కోటి రూపాయలు నగదు తీసి ఇతను మహమ్మద్ అలీ జిన్నాకి ఇచ్చాడు. ఈ కోటి రూపాయల నగదు ఎందుకు ఇచ్చాడు? ఇతను ఏదో ఒక మసీదులు కట్టేదానికి ఇచ్చాడా, ఒక దర్గా కట్టేదానికి ఇచ్చాడా, లేదా కొంతమంది పేదలకి అన్నదానం చేసేదానికి ఇచ్చాడా, లేదా పేద ముస్లింలకి ఇల్లు కట్టేదానికి ఇచ్చాడా? లేదు, ఇతను ఈ కోటి రూపాయలు ఇచ్చింది హిందువులని ఊచకోత కోసేదానికి, ఆయుధాలు ఇంకా మిగతా సరంజామ సమకూర్చుకోవడానికి. మీరు కావాలంటే చరిత్ర చదువుకోండి, ఇది చాలా స్పష్టంగా చరిత్రలో పుస్తకాల్లో రాయబడింది. ఏ పుస్తకం అని అడుగుతారేమో మీకు ఆ పుస్తకం కూడా నేను చూపిస్తాను. ఇక్కడ మీకు పుస్తకం పేరు కనిపిస్తుంది, ఇది ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా ఇప్పుడు మేము చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాయబడింది. ఇక్కడ స్క్రీన్ మీద మీకు స్క్రీన్ షాట్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ కూడా చూస్తే మీకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది ఈ విషయము. ఇతను అప్పుడు ఆ ఇచ్చినటువంటి కోటి రూపాయలు ఇప్పటి లెక్కల్లో దరిదాపు 500 కోట్ల రూపాయలకి సమానమని మనం అనుకోవచ్చు. 1945 నుంచి దరిదాపు 100 ఏళ్ళ బ్యాక్ వెళ్తే, 100 ఏళ్ళు ముందుకు వస్తే, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అంతా అడ్జస్ట్ చేసుకుంటే అప్పట్లో అన్ని వస్తువుల యొక్క రేట్లు చాలా తక్కువ ఉండేవి. అతను ఇచ్చిన కోటి రూపాయలతో మహమ్మద్ అలీ జిన్నా ఏం చేశాడు? ఇతను భారీ ఎత్తున ఆయుధాలు కత్తులు వంటివన్నీ కూడా లోకల్గా కొన్ని తయారు చేసి కొన్ని బయట నుంచి ఇంపోర్ట్ చేసుకొని వాటిని అన్నింటినీ కూడా ఇటు బెంగాల్లో కావచ్చు అటు పాకిస్తాన్లో కావచ్చు అన్ని దగ్గరలో ముస్లింలు ఉండే ఏరియాల్లోకి సరఫరా చేసి వాళ్ళకి చాలా ఎక్కువ మొత్తంలో ఈ కోటి రూపాయల నుంచి డబ్బు కూడా వాళ్ళకి పనిచేసి వాళ్ళని అక్కడ ఉండేటువంటి హిందువుల్ని ఊచకోత కోయమని చెప్పేసి ఇతను దగ్గరుండి ప్రోత్సహించాడు. ఇంకా ఇతను ఈ డబ్బే కాకుండా అనేక ఆయుధాలు కూడా తమ యొక్క ఆర్మరీ నుంచి సరఫరా చేసినట్టు మనకి ఆధారాలతో తెలుస్తూ ఉంది. ఇలా చేయడం వల్లే 1946లో ఇటు కలకత్తాలో ఒక కనీబీని ఎరుగునటువంటి భయంకరమైన హిందూ ఊచకోత కోసారు. ఆ రోజు కేవలం 2-3 రోజుల్లో దరిదాపు 10 నుంచి 20 వేల మంది హిందువుల్ని దారుణంగా చంపేశారు. కేవలం ఒకే ఒక్క రోజులో 5 వేల మందిని ఒక చిన్న గ్రామంలో పూర్తిగా ఊచకోతలు కోసి స్త్రీలకైతే సామూహిక రేపులు చేసి
వాళ్ళకి బ్రెస్ట్లు కూడా కోసేసి అత్యంత దారుణంగా చేశారు. దానివల్ల ఎన్నో వేల మంది హిందువులు ఆ ఏరియా నుంచి పారిపోయి మిగతా దగ్గరికి తరలించుకున్నారు. అంటే ఇప్పుడు మన కాశ్మీర్ ఫైల్స్ అనుకుంటున్నామే అప్పుడు కలకత్తా ఫైల్స్ అన్నమాట అది. అలా ఆ దారుణ మారణ హోమానికి దగ్గరుండి మద్దతు పలికినటువంటి వ్యక్తి ఎవరు అంటే సైఫ్ అలీ ఖాన్ యొక్క తాత లేదా ముత్తాత అయిన ఈ హమీదుల్లా ఖాన్. ఈ హమీదుల్లా ఖాన్ ఇంతటితో తన యొక్క కిరాతకాన్ని ఆపలేదు. ఇతను తన యొక్క రాజ్యాన్ని ముందుగా పాకిస్తాన్లో కలపాలని ప్రయత్నించాడు. కానీ అక్కడ చిన్న సమస్య వచ్చింది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇది మొహమ్మద్ అలీ జిన్నా ఇండియా పాకిస్తాన్ డివిజన్ అప్పుడు జిన్నా వైపు నుంచి అతను ప్రపోజ్ చేసినటువంటి మ్యాప్. ఈ మ్యాప్ చాలా దగ్గర మీకు కనిపించదు, కొన్ని పుస్తకాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ మ్యాప్లో మీరు ఎక్కడెక్కడైతే ముస్లింలు ఎక్కువగా ఉన్నారో అక్కడక్కడ కూడా ఒక ఇస్లామిక్ దేశాన్ని ఉండేలా అతను ప్లాన్ చేశాడు. కేరళకు ఒక పేరు పెట్టాడు, ఉత్తరప్రదేశ్కి ఉస్మానిస్తాన్ అని పేరు పెట్టాడు, బంగ్లాదేశ్కి బంగిస్తాను, ఇంకా అలా పెట్టుకుంటా వచ్చాడు. ఇక్కడ మధ్యలో మీకు కనిపిస్తుంది ఇటు పాకిస్తాను హుసానిస్తాను, అలా ఎక్కడెక్కడైతే కొంచెం ముస్లిం పాపులేషన్ ఉందో అక్కడక్కడ ఒక ముస్లిం దేశం ఏర్పడాలని జిన్నా ప్లాన్ చేశాడు. సిద్దికిస్తాన్ అని చెప్పేసి ఏదైతే ఏర్పాటు చేశాడో ఈ సిద్దికిస్తానే భోపాల్ ప్రాంతం, నవాబ్ ఆఫ్ భోపాల్ ఉండే రాజ్యాన్ని సిద్దికిస్తాన్ అని చెప్పేసి ఒక కొత్త దేశంగా ఏర్పాటు చేయాలని ఈ భోపాల్ నవాబు, భోపాల్ ఆఫ్ నవాబు ఈ హమీదుల్లా ఖాన్ మరియు మొహమ్మద్ అలీ జిన్నా కలిసి కలలుగన్నారు. కానీ ఏమైందంటే దానికి ఇండియన్ యూనియన్ అంగీకరించలేదు. ఇండియన్ యూనియన్ బలవంతంగా చాలా రాజుల యొక్క సంస్థానాలను ఆక్రమించుకునింది. అలాగే నిజాము సంస్థానాన్ని ఆక్రమించుకోవడం కూడా మనకైతే ప్రత్యక్షంగా తెలుసు. కానీ ఈ సిద్దికిస్తాన్ గురించి, ఈ నవాబ్ ఆఫ్ పటౌడీ గురించి మనకైతే పెద్దగా తెలీదు. కానీ ఇది వాళ్ళ ప్లాన్. ఈ ప్లాన్ కోసం అతను తన దేశంలో ఉన్నటువంటి అనేక హిందువులను కూడా ఊచకోతలు కోయడంతో అక్కడి నుంచి ఈ సిద్దికిస్తాను లేదా ఈ భోపాల్ నుంచి చాలామంది హిందువులు పారిపోయి వచ్చేసారు. ఆ రోజుల్లో మీరు చూస్తే మన దీన డాక్టర్ శంకర్దయాల్ శర్మ గురించి మీరు వినే ఉంటారు. ఈ డాక్టర్ శంకర్దయాల్ శర్మ గారు కూడా ఆ భోపాల్ సంస్థానంలో ఉన్నవాళ్లే. ఆయన ఆ రోజుల్లో 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారని చెప్పేసి ఈ శంకర్దయాల శర్మని ఇంకొంత ఎంతోమంది హిందువుల్ని ఆ ఈవెంట్లో పాల్గొన్నటువంటి హిందువులందరినీ కూడా ఈ హమీదుల్లా ఖాన్ అరెస్టు చేసి 2-3 సంవత్సరాలు జైల్లో ఉంచాడు. 1949లో ఇండియన్ యూనియన్లోకి వాళ్ళ యొక్క రాజ్యం కలిసిపోయిన తరువాత మాత్రమే ఈ శంకర్దయాల శర్మ గారు జైల్లో నుంచి విడుదలయ్యి అతను తిరిగి ఒక ముఖ్యమైన పాత్రని మన గవర్నమెంట్లో పోషించారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే 1947లో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా మన యొక్క భారత త్రివర్ణ ప్రతాకము ఈ భోపాల్లో ఎగరవేయడానికి అనుమతి లేదు. దానికి అనుమతి నిరాకరించింది ఎవరు? ఈ హమీదుల్లా ఖాన్ అనే మన సైఫ్ అలీ ఖాన్ యొక్క తాత. ఇతను ఈ సైఫ్ అలీ ఖాన్ తాత ఏం చేశాడంటే తన కూతురు, ఈ కూతురు పేరు అబీద, ఈ అబీద అనే తన కూతుర్ని ఇతను పాకిస్తాన్కి పంపించేసి పాకిస్తాన్లో చాలా డబ్బించి ఈయనకు పెద్ద బంగ్లా నిర్మించి పాకిస్తాన్ ప్రభుత్వంలో ఈయనకి మంచి పదవి వచ్చేలా కూడా చేశాడు. అంతటితో ఆగిపోలేదు. తర్వాత ఈ హమీదుల్లా ఖాన్ పెద్ద ప్లానే వేశాడండి. ఇతను ఏం ప్లాన్ వేశాడంటే జిన్నాతో తనకున్నటువంటి పరిచయంతో జిన్నా మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ పాకిస్తాను, తర్వాత సెకండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ పాకిస్తాన్గా ఈ హమీదుల్లా ఖాను పనిచేయాలని చెప్పేసి ఇతను పెద్ద ప్లాన్ వేశాడు. కానీ దానికి ముందే అర్ధాంతరంగా జిన్నా చనిపోవడంతో ఇతని యొక్క ప్లాన్ అనేది వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు ఏమైందంటే ఇతని యొక్క కూతురు అక్కడ ఉండిపోయింది. కానీ ఇతనికి చాలా పెద్ద కుటుంబం అండి. వీళ్ళ యొక్క ఫోటో కూడా మీకు చూపిస్తాను నేను. మీరు ఇక్కడ వీళ్ళ యొక్క ఫుల్ ఫ్యామిలీ ఫోటోని చూడవచ్చు. వీళ్ళకి లీగల్గా కొంతమందే పిల్లలు, ఇల్లీగల్గా చాలామంది పిల్లలు ఉండేవాళ్ళు. ఇలా ఒక కూతుర్ని పాకిస్తాన్కి పంపించాడు, ఇంకొక కూతురికి ఇంకొక ఇస్లామిక్ మతోన్మాదినేతకి పెళ్లి చేసి ఢిల్లీలో ఉంచాడు. ఆ ఢిల్లీలో ఉన్నటువంటి ఆ కూతురి యొక్క సంతానమే మన సైఫ్ అలీ ఖాను. ఈ సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ యొక్క తండ్రి అన్నమాట. తండ్రి
తర్వాత అతనికి పుట్టిన వాడే సైఫ్ అలీ ఖాన్. ఈ సైఫ్ అలీ ఖాన్ యొక్క ఫ్యామిలీ పూర్తిగా హిందూ వ్యతిరేక ఫ్యామిలీ. మీరు వీళ్ళ ప్రతి ఒక్కరూ కూడా హిందువులపై నరనరాన ద్వేషం నింపుకున్న వాళ్ళే. ఆ రోజు సర్దార్ పటేల్ గారు చాలా బలప్రయోగం చేసి మరీ వీళ్ళ యొక్క ఈ హమీదుల్లా ఖాన్ యొక్క రాజ్యాన్ని భారతదేశంలో కలపబట్టి సరిపోయింది కానీ లేదంటే వీళ్ళ యొక్క మతోన్మాదం పెట్టరేగిపోయేది. మీకు కనిపిస్తుందే ఈమె మన సైఫ్ అలీ ఖాన్ గారి యొక్క అమ్మమ్మని చెప్పుకోవచ్చు. ఈ సైఫ్ అలీ ఖాన్ యొక్క అమ్మమ్మ డైరెక్ట్ ఈ హమీదుల్లా ఖాన్ యొక్క కూతురు. ఇప్పుడు మీరు గనక చూస్తే సైఫ్ అలీ ఖాన్ యొక్క మిగతా కుటుంబంలోని అంటే ఒక ఒక కూతురు యొక్క సంతానం సైఫ్ అలీ ఖాన్ అయితే మిగతా నలుగురు ఉన్నారు కదా, ఈ నలుగురిలో ఎవరు కూడా ఇండియాలో లేరు. వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారు, ఈరోజు పాకిస్తాన్లో వాళ్ళు చాలా చాలా పెద్ద పొజిషన్లో మంత్రులుగా పెద్ద పెద్ద విదేశాంగ శాఖలో పెద్ద పెద్ద పొజిషన్లో ఉంటూ వాళ్ళు చాలా పెద్ద రిచ్ కుటుంబంగా అక్కడ ఈ రోజుకి వాళ్ళు చలామణి అవుతూ ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్ ఎప్పుడు ఆఫన్గా పాకిస్తాన్ పోయిస్తూ ఉంటాడు. అక్కడ వీళ్ళ యొక్క అమ్మమ్మలు నానమ్మలు ఇలాంటి చాలామంది పెద్ద పెద్ద కుటుంబం ఉంది కదా, వీడు ఎప్పుడూ కూడా ఉదయం లేస్తే పాకిస్తాన్ పాకిస్తాన్ అనుకుంటూ ఉంటాడు. అందుకే వీడి యొక్క కొడుక్కి కూడా తైమూర్ అనే ఒక పేరు పెట్టాడు. పాకిస్తాన్లో వాళ్ళ మిసైల్కి తైమూరు గజిని అని పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే వీడి కొడుకు కూడా ఒక పెద్ద మతోన్మాదిగా మారి వీడు హిందువుల్ని మతం మార్చాలి, ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలనే ఉద్దేశంతో తన కొడుక్కి తైమూర్ అనే పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పండి అసలు వీళ్ళు ఎంత పెద్ద హిందూ ద్రోహులో దేశ ద్రోహులో మీకు అర్థమవుతుంది. ఈ సైఫ్ అలీ ఖాన్ యొక్క తండ్రి ఇతను భారత స్వతంత్ర భారతదేశంలో మన క్రికెట్ టీంకి మొట్టమొదటి కెప్టెన్గా ఇతను పనిచేశాడు. ఇతను అంతకుముందు బ్రిటిష్ ఇండియా బ్రిటిష్ టీంలో బ్రిటిష్ క్రికెట్ టీంలో పనిచేసేవాడు, బ్రిటిష్ వాళ్ళ తరపున ఆడేవాడు. తర్వాత మనకి స్వాతంత్రం రాగానే ఇక్కడికి వచ్చేసి మన ఇండియన్ క్రికెట్ టీంలో చేరేసి ఇతను మనకి కెప్టెన్ అయిపోయాడు. దీనికి అంతటికే కూడా కారణం అతనికి కొంత టాలెంట్ ఉన్నప్పటికీ ఈ అతని తండ్రి యొక్క రికమెండేషన్ వల్ల ఇతను ఇలా మంచి మంచి పదవులు చేపట్టాడు. ఆ రోజు హమీదుల్లా ఖాన్ 1 కోటి రూపాయలు ఇంకా చాలా అనేక రకాలైనటువంటి ఆయుధాలు ఇంకా చాలామంది మనుషులు తన సైన్యంలోంచి మనుషుల్ని కనుక ఇవ్వకపోతే ఆ రోజు అంటే 1946లో డైరెక్ట్ యాక్షన్ డే రోజు ఎంతోమంది హిందువులు ఊచకోత కోయబడేవాళ్లే కాదు. అసలు దీనికంతటికీ కూడా చాలా పెద్ద కారణం ఇతనేను. మరి ఇటువంటి ఒక హిందూ హంతకుడి యొక్క మనవణ్ణి మనం ఈరోజు ఒక పెద్ద బాలీవుడ్ సూపర్ స్టార్గా మార్చాం. ఇది మన యొక్క తెలివి తక్కువతనం అనుకోవాలా లేదంటే మన యొక్క అమాయకత్వం అనుకోవాలా నాకైతే అర్థం కావడం లేదు. ఇతను ఇంకొక పని కూడా చేశాడు. ఆ రోజుల్లో బ్యాంక్ ఆఫ్ భోపాల్ అనేది చాలా పెద్ద బ్యాంక్ అండి. ఆ బ్యాంకులో ఎంతోమంది వెల్తి బాగా ధనవంతులైనటువంటి హిందువుల సంపద ఉండేది. అతను ఎప్పుడైతే పాకిస్తాన్ దేశం ఏర్పడిందో వెంటనే ఆ బ్యాంకులో ఉన్న డబ్బునంతా కూడా అంటే ఎంతోమంది ఖాతాదారులు బ్యాంకును నమ్మి బ్యాంకులో వేసుకునేటువంటి డబ్బునంతా కూడా పాకిస్తాన్కి పంపించేశాడు. పాకిస్తాన్ ఆ డబ్బును ఉపయోగించేసి అనేక రకాలైనటువంటి వెపన్స్ కొనుక్కొని వెంటనే మన దేశం మీద దాడి చేసి కాశ్మీర్లో సగం కాశ్మీర్ని ఆక్రమించుకుంది. ఈ విధంగా వీళ్ళు నరనరాన కరుడుగట్టిన హిందూ ద్వేషులు, దేశ ద్రోహులు, మతోన్మాదులు. ఇప్పుడు ఈరోజు ఇటువంటి ఈ హిందూ ద్వేషులు దేశ ద్రోహులు మన సినిమాల్లో హీరోలుగా నటిస్తూ ఉన్నారు. ఇంకా ఇతని భార్య కరీనా కపూర్ ఆమె ఒక హిందూ, ఇతను ఒక లవ్ జిహాద్కి గురి చేశాడు. ఇతని మొదటి భార్య హిందువే, రెండో భార్య హిందువే, ఇతని తండ్రి భార్య హిందువే, ఇతని తండ్రికి ఇద్దరు భార్యలు అయితే వాళ్ళు హిందువులే. మొత్తం వీళ్ళ కుటుంబంలో దాదాపు ఒక 2 జనరేషన్ల నుంచి అబ్బాయిలంతా ముస్లింలు, అమ్మాయిలంతా హిందువులు. వాళ్ళందరినీ కూడా మతం మార్చేది, పిల్లలందరినీ కూడా తైమూరు గజని అని పేర్లు పెట్టేది, వచ్చి మన సినిమాల్లో హిందూ పేర్లు పెట్టుకుని పాత్రల్లో నటించేది, మన సొమ్ము దొబ్బి తిని మన తల మీద భస్మాసుర హస్తం పెట్టేది. ఈరోజు వీడు ఆది పురుష్ అనే సినిమాలో రావణుడి పాత్రలో నటిస్తున్నాడు. వీడికి శివుడు అంటే గౌరవం లేదు, రామాయణం అంటే నమ్మకం లేదు. ఇటువంటి వెదవర్ణర వెదవ ఒక దేశద్రోహి మతోన్మాది ఒక శివభక్తుడి పాత్రలో కనిపించడమే నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. తొందరలో దాని మీద కూడా ఒక వీడియో అయితే చేస్తాను నేను. హరి ఓం.